ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ వెంట వెంటనే 3 వికెట్లు తీసి భారత జట్టుకు షాక్ ఇచ్చాడు. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. దీంతో లంచ్ విరామ సమయానికి 146 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. ప్రస్తుతం క్రీజు లో విరాట్ కోహ్లీ, అశ్విన్ ఉన్నారు. కాగా 50 పరుగులు చేసిన శుభమన్ గిల్ ను అవుట్ చేసిన జేమ్స్ అండర్సన్ అదే ఓవర్ లో అజింక్య రహనేను కూడా పెవిలెన్ చేర్చాడు. శుభమన్ గిల్, రహనే ఇద్దరు క్లీన్ బౌల్డ్ అయ్యారు. గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజు లోకి వచ్చిన అజింక్య రహనే LBW అవుట్ అయినట్లు అపీల్ చేసిన ఇంగ్లాండ్ ఎంపైర్ కాల్ నిర్ణయం వల్ల వికెట్ పొందలేకపోయింది. అయితే ఆ తర్వాత బంతికే రహనేను క్లీన్ బౌల్డ్ చేశాడు అండర్సన్. ఇక కొద్దిసేపటికే అదే అండర్సన్ బౌలింగ్ లో తన వ్యక్తిగత 11 పరుగుల వద్ద రిషబ్ పంత్ పెవిలెన్ చేరాడు. ఇలా కొద్ది వ్యవధిలోనే వెంట వెంటనే 3 వికెట్లు తీసిన అండర్సన్ టీమిండియా వికెట్ల పతనాన్ని శాసించాడు. అయితే మరో 2 సెషన్ల ఆట మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తుంది.